మేడారం జాతర జరిగింది, ఎవరేం పంపించారు తల్లి? సిటీ మొత్తంలో నుంచి ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఏం పంపిలే. ఓకే, మేము ఒక్కడమే 4 అంబులెన్సెస్ పంపించాం, 1 లక్ష రూపాయల కన్నా పైన వర్త్ మెడిసిన్స్ పంపించాం, ఎమర్జెన్సీ డాక్టర్ని పంపించాం, నర్సులను పంపించాం. సరే, వీళ్ళు అనుకోవచ్చు ఏదో పార్టీలు టికెట్ ఇస్తున్నారని పంపించింది అంటారు, అనేవాళ్ళు ఏమన్నా అంటారు. ఈ రోజా కొన్ని ఏళ్లగా చేస్తున్నాం మేము మెడికల్ క్యాంప్స్, అంటే మా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నాకు తెలిసి ఒక 7-8 వందల నంబర్, 1000 నంబర్ దాటిపోయి ఉంటుంది. ఇంతెందుకు తల్లి? కరెక్ట్గా ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ 10,000 ప్రెగ్నెంట్ విమెన్ ఉన్న ప్రెగ్నెంట్ విమెన్ మేము వాళ్ళని ఎంటైర్ 9 మంత్స్ వి హెల్ప్ దెమ్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ మెడిసిన్స్. ఈ అడాప్టెడ్ ఎంటైర్ విలేజ్. సరే, అంతకు జస్ట్ అదే దరిదాపుల కాలంలో 2,800 బాత్రూమ్లు కట్టించాం మేము. అదే టైంలో 3,600 చిల్లర అంగన్వాడీ స్కూల్స్ కి వాటర్, లైబ్రరీ, ఆ ప్రాంతం ఎలక్ట్రిసిటీ లేకపోతే అది మాట్లాడిచ్చి ఆ ఫెసిలిటీ ఇప్పించారు. మా మామగారు మేమందరం కలిసి ఇది ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మా, మేము పైరవీలు చెయ్యము, మేము గవర్నమెంట్ చుట్టూ తిరగము. కాబట్టి ఆ టైంలో మమ్మల్ని మేము స్క్రేప్ గోట్ అంటారు, అంటే బలీక బక్రా. ఆ టైంలో జరిగిన కోవిడ్ స్కామ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎవరో ఒక్కడ కావాలి, ఎవరు దొరకాలి? ఎవరి వెనకైతే ఎవ్వరూ లేరో, ఎవరికైతే ఎటువంటి రాజకీయ సపోర్ట్ లేదో, అటువంటి చేతగాని వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళు. పైగా మేము విద్రుతంగా పనిచేస్తున్నాం, చక్కటి కథను తయారు చేసి దాన్ని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని తీసుకొచ్చి ఆ సమస్యలు కూర్చోబెట్టారు. ఇప్పుడు రాజే తలుచుకుంటే దెబ్బలకు కరువేమి? ఆ రోజు రాజు తలుచుకున్నాడు, దెబ్బలు పడ్డాయి. కానీ న్యాయం అనే ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదమ్మా, అందుకే 2 సార్లు కూడా కోర్టు మమ్మల్ని న్యాయబద్ధంగా వదిలేసింది.